కళలో ఆరిపోయిన దీపం కనిపించడం దేనికి సంకేతం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్గా వచ్చే కొన్ని కళలు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి ఆ కళలో టెన్షన్ పడినా కంగారు పడినా భయపడినా ఆ ఎఫెక్ట్ మీ మీద బాగా ఉంటుంది ముఖం అంతా ఫ్రెష్గా ఉండదు అలాగే కళలో ఏవేవో కనిపిస్తుంటాయి వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి మీ కళలో కనిపించే ప్రతి వస్తువు రంగు భవిష్యత్తులో జరగబోయేదానికి సంకేతం అని స్వప్న శాస్త్రం చెబుతోంది కొన్ని కళలు మంచి ఉంటాయి మరికొన్ని చెడ్డవి ఉంటాయి కొన్నిసార్లు మనకు కళలో దీపాలు మంట కనిపిస్తాయి ఇది కనిపించే విధానాన్ని బట్టి ఆ కళకు అర్థం మారుతుందట కళలో మండుతున్నా లేదా ఆరిపోయిన దీపం కనిపిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం స్వప్న గ్రంథం ప్రకారం ఒక వ్యక్తి తన కళలో వెలుగుతున్నా లేక మండుతున్న దీపాన్ని చూస్తే అది శుభ సంకేతం మండుతున్న దీపం స్వప్నంలో కనిపించడం అంటే అది మనకు భవిష్యత్తులో కలగబోయే గౌరవం ప్రతిష్టకు నిదర్శనమట కలలో వెలుగుతున్న దీపం కనిపించడం రాజయోగానికి సంకేతం ఎలా అయితే దీపపు వెలుగు చీకటిని పారద్రోని కాంతిని పంచుతుందో అదేవిధంగా మీ జీవితం నుంచి అపజయం దూరమై విజయం చేరువవుతోంది అని సూచన అని పండితులు అంటున్నారు అలాగే ఒక వ్యక్తి తన కలలో మండుతున్న అఖండ జ్యోతిని చూసినట్లయితే ఆ వ్యక్తికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి దీర్ఘాయువుతో ఉంటాడని పెద్దలు చెబుతారు ఆరిపోయిన దీపం కనిపిస్తే దీపం ఆరడం అంటే అశుభ సూచన ఇలా కళలో ఆరిన దీపం కనిపించినట్లయితే మన సంకల్పశక్తి బలహీనపడుతుందని అర్థం మనం ఏ పనిలో కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు అని ఈ కళ సూచిస్తుంది అంతేకాదు కళలో కనిపించే ఆరిపోయిన దీపం జీవితంలో ఎదురు కాబోయే వైఫల్యాలను ఆరోగ్య సమస్యలను కుటుంబ కలతలను సూచిస్తుందట అందుకే ఇలాంటి పీడకలను వచ్చినప్పుడు ఇష్టదైవ నామస్మరణ వాటి ఫలితాలను చాలా వరకు తగ్గిస్తుందని పండితులు సూచిస్తున్నారు